వీడియోలో యాపిల్ తో కలిపి చేయగల రెండు వెరైటీల టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చూపించాం. 8 to 12 మంత్స్ బేబీస్ కోసం బెస్ట్ రెసిపీస్. యాపిల్ ఓట్స్ పోరేజ్ తయారు చేయడానికి ఏమేం కావాలో చూడండి. పావు కప్పు ఓట్స్, మీడియం సైజ్ యాపిల్, కొద్దిగా తీపి కోసం బెల్లం వేసుకోవచ్చు కానీ ఇది ఆప్షనల్. 1 టీ స్పూన్ నెయ్యి, 1 కప్పు నీళ్లు. రెసిపీ కోసం ప్రిపరేషన్ చూడండి. ఓట్స్ ని పౌడర్ చేసుకోవాలి. 8 నుంచి 10 నెలల బేబీస్ కోసం ఓట్స్ ని పౌడర్ చేసి మాత్రమే వాడుకోవాలి. 11 నెలల నుంచి ఓట్స్ నేరుగా వాడుకోవచ్చు. ఓట్స్ ఏవి మంచిది అనేది ఇప్పటికీ ఒక వీడియో ఉంది, చూడగలరు. యాపిల్ ని మనం ముందుగా స్టీమ్ చేయకుండా నేరుగా గ్రేట్ చేసి వాడుకుంటాం. ఎందుకంటే ఓట్స్ వండేటప్పుడు ఎలాగూ యాపిల్ కూడా కుక్ అవుతుంది కాబట్టి గ్రేట్ చేస్తే సరిపోతుంది. లేదా యాపిల్ 5 నుండి 7 నిమిషాల పాటు స్టీమ్ చేసి మ్యాష్ చేసుకుని ఓట్స్ ఉడికాక నేరుగా కలిపేయొచ్చు. ఇలా చేస్తే యాపిల్ ఎక్కువ వండే పని లేదు. ఓట్స్ యాపిల్ పోరేజ్ ఎలా తయారు చేయాలి చూద్దాం. 1 థిక్ బాటమ్ పాన్ లో ఓట్స్ పౌడర్ వేసి నీళ్లు పోసి 1 నిమిషం పాటు వేసి ఉంచాలి. దీని వలన ఓట్స్ నాని త్వరగా ఉడుకుతాయి. ఓట్స్ నీటిని బాగా పీల్చుకుంటాయి కాబట్టి 1 కప్పుడు లేదా సరిపడా నీళ్లు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఓట్స్ పూర్తిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇందుకు దాదాపు 4 నిమిషాల సమయం పడుతుంది. ఓట్స్ త్వరగా అడుగంటే అవకాశం ఉంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఓట్స్ లో యాపిల్ తురుము వేస్తూ మరో 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంట్లో తీసిన నెయ్యి కొద్దిగా యాడ్ చేయండి. ఈ రెసిపీలో ఆవు నెయ్యి అమూల్ బ్రాండ్ వాడుతున్నాను. నెయ్యి కూడా వేశాక మరో 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. బెల్లం పౌడర్ వేసుకుని బాగా కలిపి గోరువెచ్చగా ఉండగానే బేబీకి పెట్టొచ్చు. ఓట్స్ యాపిల్ పోరేజ్ కాస్త గట్టిగా వచ్చింది అనిపిస్తే 1 చెంచాడు పాలు కలిపి పెట్టవచ్చు. లంచ్ లేదా బ్రేక్ఫాస్ట్ కోసం మంచి రెసిపీ. బెల్లంలో ఐరన్, ఓట్స్ లో ఫైబర్, శక్తినిచ్చే కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ ఉన్నాయి. యాపిల్లో విటమిన్ సి అధికం. దీని వలన బేబీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే కార్బ్స్ అండ్ ఫైబర్ కూడా ఉంది. నెయ్యి మంచి జీర్ణకారి, ఫ్యాట్ కూడా. 11-12 నెలల బేబీస్ కోసం ఓట్స్ పౌడర్ చేయకుండా నేరుగా కుక్ చేసి స్టవ్ ఆపేసిన తర్వాత రా యాపిల్ అంటే యాపిల్ నేరుగా గ్రేట్ చేసి వేసి పెట్టొచ్చు. సూజీ లేదా బొంబాయి రవ్వ ఖీర్ రెసిపీ కోసం కావలసిన పదార్థాలు. 1/2 కప్పు బొంబాయి రవ్వ. నార్త్ లో దీనినే సూజీ అని పిలుస్తారు. 1 టీ స్పూన్ నెయ్యి, 1 మీడియం సైజ్ యాపిల్, హల్వా కన్సిస్టెన్సీ జారుగా ఉండేందుకు కొద్దిగా పాలు. తయారు చేసే పద్ధతి చూడండి. స్టీమ్ చేసిన యాపిల్ ని బ్లెండర్ లో వేసి మెత్తగా చేసి పెట్టుకోండి. ఇంతకు ముందు రెసిపీలో చెప్పినట్టుగా బాగా సన్నగా గ్రేట్ చేసుకున్నా సరిపోతుంది. థిక్ బాటమ్ పాన్ తీసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 1 చెంచాడు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన రవ్వని నెయ్యిలో వేసి బంగారు రంగు వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. 1 కప్పుడు నీళ్లు పోస్తూ కలుపుతూ ఉండాలి. దాదాపు 3 నిమిషాలకి రవ్వ ఉడుకుతుంది. ఇప్పుడు గ్రేట్ చేసిన యాపిల్ లేదా స్టీమ్ చేసి పెట్టుకున్న యాపిల్ ప్యూరీని రవ్వలో కలపాలి. గ్రేట్ చేసినదైతే కనీసం 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అదే స్టీమ్ చేసినదైతే 1 నిమిషం చాలు. ఫార్ములా లేదా అమూల్ స్ప్రే పాలు 1 అరకప్పుడు కలుపుతూ మరో 1 నిమిషం ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి వెచ్చగా ఉండగానే బేబీకి పెట్టాలి. యాపిల్ తీపి సరిపోతుంది. మరలా చక్కెర లేదా బెల్లం లాంటివి కలిపే పని లేదు. 8 నెలలు మొదలు 12 నెలల వరకు బేబీస్ కోసం టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ రెండింటినీ తప్పకుండా ట్రై చేయండి. బేబీ ఫుడ్ ప్రిపేర్ చేసే గిన్నెలు, గరిటెలు వేరేగా ఉంచుకోవాలి. అలాగే బేబీకి ఫీడ్ చేసే బౌల్ అండ్ స్పూన్ కూడా ఉపయోగించే ముందు స్టెరైల్ చేసుకోవాలి. ఫలితంగా బేబీస్కి మోషన్స్, వామిటింగ్ సమస్య రాకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీపై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.